సంచలనం రేపిన పృథ్వీరాజ్ ఆడియో టేప్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణ ముందుకు సాగటం లేదు. పృథ్వీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావటం లేదు. పృథ్వీరాజ్ వ్యవహారంపై సమాచారం ఇస్తున్నప్పటికీ కంప్లైంట్ చేసేందుకు మాత్రం వెనకడుతున్నారు. ఇక ఆయనతో ఫోన్ సంభాషణలో మాట్లాడిన మహిళ కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. మీడియాకు సైతం ముఖం చాటేస్తుంది. తాను ఇప్పటికే అల్లరిపాలై ఇబ్బందులు పడుతున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల చుట్టూ తిరగలేనని ఆమె చెప్పినట్లు సమాచారం. దాంతో విజిలెన్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఫోన్ ఆడియోతో కేసును ముందుకు తీసుకెళ్లలేమని చెబుతున్నారు. బాధితులు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎస్విబిసి చైర్మన్గా ఉన్న ఆయన ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని ఉందని తాను కోరుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు కౌగిలించుకుందామని అనుకున్నట్టుగా చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీరాజ్ జరిపిన సంభాషణల ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పృథ్వీరాజ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన ఎస్విబిసి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పృథ్వీ ఆడియో టేప్పై నిగ్గు తేల్చేందుకు టీడీటీ విజిలెన్స్ విచారణ జరుపుతుంది. అయితే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాకపోవడంతో విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫ్యాక్షనిజం పురుడు పోసుకుంది, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మీ ట్యాక్స్ కే ట్యాక్స్ లాగా మీ ట్యాక్స్ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడే మాటలే ఇది బాగలేదు. మీరు ఎక్కడ ఎవరు డబ్బులు ఇచ్చినారు, ఎవరు ఇవ్వలేదు. పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ కిషోరన్ లాగా పైకి లేస్తున్నాడు. ఏంటి అతను ఆ జిల్లాకి నాయకత్వం వహించే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాడు? ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి మనం అంతకంటే ఏం చెప్పేది ఉండదు. పిల్లోళ్ళు 26 ఇయర్స్ హల్చల్ చేస్తున్నాడు కదా. ఏం హల్చల్ చేస్తున్నారు? మీరు టీవీ మీరు చెప్పేది దాని తప్ప ఏముంది? వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ పిల్లోడైనా కూడా ఆ పిల్లోని గురించి ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఈ మీరు ఆ యూట్యూబ్లలో దీనిలలో ఉండేదాన్ని మీరు నిజం అనుకుంటే కష్టమవుతుంది. సో మనల్ని తొక్కేయడానికి మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని కూడా అంటారు. అదే అంత అవసరం ఏముంది చెప్పండి. మాకే నాకు ఎవరు నాకెవరు పోటీ కాదు. సో కాటసాని కుటుంబంకి బెజ్జం పార్సారథి రెడ్డి కుటుంబానికి ఉన్న వైరం ఇప్పుడు మొత్తం సమసిపోయినట్టేనా? ఇంకా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గుండ్ల సింగవరం ఇప్పటికీ అక్కడ బాంబులు చుడుతుంటారంట నిజమేనా సార్? ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ముందర ఆ ఓల్డ్ బాంబులు ఏం పనిచేయవు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? కొన్ని దాంట్లో వాళ్ళతో ఇమ్మడలేకపోయినాం. ఓకే ఓకే. ఈ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం కొన్ని చెప్తే వాళ్ళు వినకపోవడము. మంత్రి పదవి ఏకైక లక్ష్యంగా కాటసాని పావులు కదుపుతుంటాడు, పదవి లక్ష్యంగా పావులు కదుపుతుంటాడు అనే ఒక మాట వినవస్తుంది. లైక్ నేను బీజేపీలో చేరే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు చేరొద్దని చెప్పి మొట్టమొదటి రాజధాని కర్నూలే కదా, మరి మీ మనసు చివుక్కుమన్నదా? అరే ఇక్కడ ఉంటే బాగుండేది. ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు ఒక 30,000 ఎకరాలు కొని పెట్టాడు. పెద్ద ఆయనతో ఉన్నారు మీరు, ఇప్పుడు చిన్న అబ్బాయితో ఉన్నారు. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు, జగన్ అండ్ వైఎస్? రాజశేఖర్ రెడ్డి దగ్గర ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉన్నది, అంటే ఆయన మాకంటే పెద్దోడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాకంటే వయసులో చిన్నోడు కాబట్టి. ఓకే, 6 మంత్స్ అయింది మీ ప్రభుత్వం ఏర్పడి. సో 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగితే ఏం చెప్తారు మీరు? తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినంత లేదు కానీ ఇంతకంటే చేసే ముఖ్యమంత్రి ఏమన్నా చూపించమని చెప్పండి. మరి అసలు పవన్ కళ్యాణ్ మేము అన్నీ సీఎంగానే గుర్తించిన అంటున్నాడు జగన్ని. పవన్ కళ్యాణ్ గుర్తించంతా గుర్తించకపోతే అంటే ఏం, పవన్ కళ్యాణ్ ఏమన్నా సుపీరరా? లేకుంటే వీధుల్లో ఏనుగు పోతుంటాయి, అది కుక్కలల్లో మరుగుతుంటాయి. ఆ కుక్కలకి ఏమన్నా ఏనుగు వెనక్కి తిరిగి చూస్తుందే చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు చాలా అసహనంగా ఉన్నారు.
ఈ రాష్ట్రంలో పరిపాలన లేదంటున్నాడు ఆయన. అధికారంలో ఒకటి మాట్లాడతారు, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడతాడు. 2014 నుంచి 2019 వరకు ఎంత పరిపాలన చేస్తున్నాడు ఒకసారి. ఈ నియోజకవర్గంకి ఒక ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. ఒక రెండు మూడు వర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చరిత్ర. ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని కొట్టుకుండే పరిస్థితి మాత్రం ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఫ్యాక్షన్లో సంబంధం ఉందా లేదా అనేది మీరు దాని గురించి వదిలిపెట్టండి. మీరు బస్సులోనే ఉంటే పక్కన వాళ్ళే మా పిల్లోడే అతను సంబంధం లేదని దాచిపెట్టారని. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.